अग्रजन को शरीर लाघवू ले वाहनमू ले मरी नाक मुझे विश्वा चुटरागा अमार अदेगा सदेह आ सदेहा गणपते निवृत्ति तम निजा ने कैलास में माता पितुकमात्र प्रदक्षिण चशा वारे प्रकृति पुरुष वारिक लेक वाल सृष्टि एर्पड़ी वारिक प्रदक्षिण चे विश्वा चुटे वे कदा आ प्रकृति पुरुष संयोग स्वरूप ये विधंगा एर्पड़ो समस्त लोका तीर्था वारों एला इमड़ो चूड़ वंक वर नील कबरी भगम्मु वंक घन जटा जूट भरितम्मु कंट कारुण्य अवलोकनालु कंट विश्वलिंग छटालु अमेय प्रभाव भव भव्य कारुण्य भव शिवा भवानी प्रिया चिन्मयानंद हृदय अद्वया दिव्य पंचाक्षरी वेद मंत्रालय अव्यया प्रकृति पुरुषुले शक्ति युन्नीव आधार चक्रान विहरिंची संरक्ति तो सृष्टि गाविंचि पालिंचवे सूर्य चंद्राग्नुले नीदु नेत्रालुगा वेदालु नी शंकु नादालुगा भूमि नी पाद पीठम्मुगा गंगये नी शिरोरत्नम्मुगा तेजमे नीकु नीराजनम्मुगा वायुवे विंजामरम्मुगा नभमु छत्रम्मुगा पंचभूतालु सततम्मु सेविंचगा सुत्त शैलेन्द्रमु सर्वलोकालु तीर्थालु नी कुक्षिलो सदा प्रक्षिप्तमै उंडवे विश्वरूपा नमो वेद भुवन प्रदीप संततानंद केली कलाप जगत्कीत कीर्ति लसद्भूतवर्ती सदानंद मूर्ति नमो देवता चक्रवर्ती नमस्ते नमस्ते नमः अग्रजा वीरुडनने अहंकरिंचिन नाकु कल्लु तेरिपिंचि तत्वं बोधपरिचावु नीवु नाकु गुरुतुल्युडवु ई नाटि नुंडि नीकु कुमारगुरुवने पेरु सार्थकमवुतुंदि कुमारा मीरिद्दरु कारण जन्मलु गजाननुडिकि गणाधिपत्यं इस्तुन्नां निन्नु देवसेनानिगा चेस्तुन्नां महाप्रसाद साम्राज्यम भाज्यम स्वराज्यम वैराज्यम पारमेश्वरम राज्यम महाराज्यमाधिपत्यम बहुरा
లోక కళ్యాణార్థమై అవతరించిన చిరంజీవి గజాననకు దేవతలలో అగ్రస్థానాన్ని అన్ని గణాలపై ఆధిపత్యాన్ని ఇక నుంచి ఏ యజ్ఞయాగాదులలో గాని ఏ శుభకార్యములయందు గాని గణపతిని మొట్టమొదట పూజించాలని శాసించుతూత్రిమూర్తులతో సహా ముక్కోటి దేవతల శక్తులు ఈ క్షణం నుంచి గణపతికే సంక్రమిస్తాయి. చిరంజీవి సర్వగణాధిపతివై సర్వశక్తి సమన్వితుడై శిష్యరక్షణ దుష్ట శిక్షణ గావించు. 16 రూపములతో షోడశ గణపతివే 14 లోకములకు పూజనీయుడు కానాయన. ధన్యు ఓం నమో రాధపదయే నమో గణపతయే నమః ప్రమథపదయే నమస్తే విఘ్న వినాశినే నమో దశభుజ మహాగణాధిపతయే నమో నమః. పనికి మారిన దేవతలందరూ వచ్చి గజాననికి పట్టం కట్టారట. అన్ని లోకాలను కాపాడుతానని ఆ అర్భకుడు అభయం ఇచ్చాడు. అప్పుడే అన్ని చోట్ల ఆ గణపతికి ఆలయాలను కట్టించి పూజలు చేస్తున్నారట. యజ్ఞయాగాదుల్లో అతనికి అగ్రాధిపత్యం ఇస్తున్నారట. కుటుంబులు ఉండ్రాళ్ళు పొట్ట నిండా పెట్టి మరి కొలుస్తున్నారట. దేవరా ఆ కొలువు ఎంతకాలం నిలుస్తుందో మేము చూస్తాం. ఆ గణపతి వ్యర్థుడని అసమర్థుడని నిరూపిస్తాం. సురగరుడోరగ యక్ష కిన్నరకం పురుష గంధర్వులందరి ప్రశ్నలు కాపుతాం. మానవుల ఫిరాలను మెత్త కలుపుతాం. ఆ గణపతి వచ్చి ఇలా కాపాడుతాడు, ఇచ్చిన మాట కట్టెల పట్టం ఇలా నిలబెట్టుకుంటాడో చూస్తాం. ఇది మా అంతరంగిక సమావేశం. అతిథులు రాకూడదని తెలియదా? తెలుసు ప్రభు, రావాల్సి వచ్చింది. రాబోయే అనర్థాన్ని నివారించడం అర్థంగా నా ధర్మం కాదా ప్రభు? నా మాట విని వినాయకులు వారితో వైరం పెట్టుకోకండి, అది మనకు శ్రేయస్కరం కాదు. బెదిరిస్తున్నావా? లేదు ప్రభు, అర్థిస్తున్నాను. మా శక్తిని శంకిస్తున్నావా? దైవ బలం ముందు ఏ శక్తులు పనిచేయవని గుర్తు చేస్తున్నాను స్వామి. శివ కుటుంబంతో శత్రుత్వం మానుకోండి. ఈ వైరం మా వ్యక్తిగతమైనది కాదు, ఇది మా దానవకుల ప్రతిష్టకు అసురజాతి చరిత్రకు సంబంధించిన సమస్య. ఇందులో ప్రమేయం కలిగించుకో. ఇది నా పసుపు కుంకుమలకు నా సౌభాగ్యానికి సంబంధించిన సమస్య. పవిత్రమైన నా మాంగల్యాన్ని నిలబెట్టుకోవడానికి, నా పతిదేవుని రక్షించుకోవడానికి నా ప్రాణాలైన అర్పిస్తాను. మీ పాదాలంటే వేడుకుంటున్నాను. మీ ప్రయత్నాన్ని విరమించుకోండి ప్రభు. ప్రేమరా, మా ప్రయత్నాన్ని గడ్డు తగిలి మా ఆగ్రహానికి గురి కాదు. ఈ దీనురాలి అభ్యర్థిను మన్నించరా, మీ ఇల్లాన్ని కోరిక తీర్చరా. ఈ విషయం తప్ప ఇంకేది కోరుకున్నా తెలుస్తా. ఈ పరిస్థితిలోనూ బలవంతంగా ఏ స్త్రీశీలాన్ని అపహరించదని వాగ్దానం చేయండి. నీ కోరిక మన్నిస్తుంది. ప్రియం వద స్త్రీ వైనందుకు స్త్రీజన పక్షపాతం బాగా చూపించుకుందాం. పక్షపాతం కాదు ప్రభు, చరిత్ర చెప్పిన గుణపాఠం. గతంలో దానవ వీరులందరూ పరసతులను ఆశించే పతనమయ్యారు. ఆ దుర్గతి నా స్వామికి రాకూడదని నా బాధ. మీ స్వామిని ఎవ్వరూ ఏమీ చేయలేరు ప్రియం వద. ఈ మూషికాసురుడు అజేయుడు.